ఇక్కడ మనతో అడిషనల్ డీసీపీ సార్ గోవర్ధన్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. హలో, నమస్తే సార్. సార్, ఎలా ఉంది సిచ్యువేషన్? ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీరు వచ్చే వెహికల్స్ని? యాక్చువల్గా ఈరోజు సండే ఉన్నది. రెండోది మన ప్రభుత్వం విధించినటువంటి ఈ లాక్డౌన్ని ప్రజలందరూ కూడా చాలా వరకు పాటిస్తున్నారు స్వచ్ఛందంగానే. ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళే వస్తున్నారు. ఒక 1% అట్లా ఎవరైనా వచ్చినట్లయితే రూల్స్ని అతిక్రమించి వారి మీద లాక్డౌన్ వైలేషన్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం. చట్ట ప్రకారంగా వాళ్ళ పోతున్నటువంటి జెన్యూన్నెస్ను ఏదర్ పాస్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, వ్యాక్సినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నటువంటి వాళ్ళని మాత్రమే మనము అలో చేయడం జరుగుతుంది. అదర్వైజు అన్నెసరీ మూమెంట్ చేసే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకొని వెహికల్స్ని సీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెంచే ఛాన్స్ ఉందంటారా? మళ్ళీ ఇప్పుడు ట్యూస్డే రోజు సీఎం సార్తో భేటీ ఉంది అంటే మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది అనుకుంటున్నారు? అంటే అదంతా కూడా మేము గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ను టైం టు టైం ఇంప్లిమెంట్ చేస్తుంటాం.